తెలంగాణలో సామాజిక న్యాయ సాధన కోసం తమ్మినేని వీరభద్రం గారి నాయకత్వంలో మహాజన పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నది. ఈ యాత్ర 5 నెలల పాటు 4,000 కిలోమీటర్ల పర్యంతము తెలంగాణ అంతటా పర్యటిస్తూ తెలంగాణలోని 93% ఉన్న దళిత గిరిజనుల బహుజనుల మైనార్టీల స్థితిగతుల గురించి, వాళ్ళ సమస్యల గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ సమస్యల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించే దిశలో ఈ యాత్ర కొనసాగుతున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారం అయిందే ఈ 93% ఉన్న దళిత బహుజనుల త్యాగాల కారణంగా. కానీ ఈరోజు వాళ్ళ ఆకాంక్షలు ఏమాత్రం సిద్ధించిన దాఖలాలు కనపడడం లేదు. కేవలం 0.5% ఉన్న అగ్రవర్ణాల చేతుల్లోనే రాజ్యాధికారం బందీ అయింది. రాజ్యం అందించే సౌలతులన్నీ కూడా వాళ్ళకే దక్కుతున్నాయి. కాబట్టి ఈ 2.5 ఏళ్ల అనుభవం తర్వాత తెలంగాణ గడ్డ మీద దళిత బహుజన మైనార్టీ వర్గాల వారు మా హక్కుల కోసం పోరాడాలని చెప్పేసి నిలదీస్తున్నారు. వారందరి ఆకాంక్షల ప్రతిబింబమే ఈ మహాజన పాదయాత్ర. మన మంచిర్యాల పట్టణానికి 21న సాయంత్రం ఈ మహాజన పాదయాత్ర రాబోతుంది. సాయంత్రం 4 గంటలకి మంచిర్యాలలోని జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ గ్రౌండ్స్లో బహిరంగ సభ ఉంటుంది. కాబట్టి మంచిర్యాల జిల్లాలోని దళిత బహుజన మైనార్టీ సామాజిక న్యాయ కార్యకర్తలందరూ కూడా ఈ సభను విజయవంతం చేయాలని, తెలంగాణలో సామాజిక న్యాయం కోసం జరుగుతున్నటువంటి ఈ మహాజన పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి మేమందరము కోరుతున్నాం.